ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభకు పలువురు పాత్రికేయ సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. విజయవాడ శివారు కానూరులోని అన్మోల్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రామోజీరావు కుటుంబ సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు ఎన్ రామ్, శేఖర్ గుప్తా, గులాబ్ కొటారి, రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు హాజరై పుష్పాంజలి ఘటించారు. పత్రికా రంగంతో పాటు వివిధ రంగాల్లో రామోజీరావు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఆయన సంస్మరణ సభను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. వేదిక వద్ద రామోజీరావు జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో సహా ప్రముఖులు వీక్షించారు. కృష్ణాజిల్లాలోని మారుమూల గ్రామం పెదపారిపూడిలో జన్మించిన రామోజీరావు అంచెలంచెలుగా ఎదిగారు. ఈనాడుతో పాటు ఈటీవీ ప్రసారాలతో మీడియాలో కొత్త వరవడి సృష్టించారు. ప్రకృతి విపత్తుల్లో ప్రజల వెన్నంటి నిలిచారు. మార్గదర్శితో మధ్యతరగతి ప్రజలకు పొదుపుపై అవగాహన కల్పించారు. సమాజాన్ని మేల్కొల్పే చిత్రాలను ఉషాకిరణ్ మూవీస్ ద్వారా అందించారు. ఆయన నిర్మించిన రామోజీ ఫిలిం సిటీ గిన్నిస్ బుక్ రికార్డుగా సొంతం చేసుకుంది. ఒక లాలన, ఒక ప్రేమ, ఒక వాత్సల్యం, ఒక దివ్యానుభూతి ఉండేది. నేను పనిచేసింది అతి స్వల్పకాలమే ఈటీవీలో వార్తలు చదువుతూ, కానీ గుర్తుపెట్టుకొని మళ్ళీ వారి జన్మదిన వేడుకలు వారి యొక్క ఇంట్లోనే ప్రత్యేకంగా చేశారు. అప్పుడు సురభి నాటకాలు వేశారు. నాటకాల పట్ల వారికి ఉండేటువంటి మక్కువ, అది పద్య నాటకాలంటే ఎంతో ప్రేమ వారికి. అలాగే ఎప్పుడు ఏ సందర్భంలో అయినా సరే మన భారత రామాయణ ఇతిహాసాల గురించినటువంటి కథల్ని మొత్తం కూడా చిన్న చిన్నవిగా చేసి పిల్లలకి అందించాలని ప్రత్యేకంగా బాలభారతం పేరిట ఎంతో యజ్ఞమే చేశారు. ప్రత్యేకించి కొన్ని కథల్ని గంట నిడివి ఉండేటువంటి చిరు చిత్రాలుగా చేయాలని వ్రాయించారు. ఏది చేసినా కూడా జనహితం, జనహితం, ప్రజాహితమని నమ్మి ఆ యొక్క అక్షర సేద్యంలో తనకు తాను పునరంకితం చేసుకున్నటువంటి మహనీయుల ద్వారా అది రుజువు చేసినటువంటి విధానం కానీ, సంప్రదాయ పద్ధతులతోటి ఆధునిక వ్యవసాయ రీతుల్ని, ఆర్గానిక్ పంటల్ని, దిగుబడిని పెంచే సాధనంగా వారు చూపినటువంటి విజ్ఞతకు వినమ్రపూర్వకంగా గుర్తు చేసుకుంటూ కార్యక్రమంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. ప్రధాన కార్యక్రమం ఇప్పుడు ప్రారంభం.